తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండలంలో బొగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉందండి ఇది మద్దికుంట అనే గ్రామంలో ఉంది మనం కాలభైరవ స్వామి ఇస్సన్ ఇస్సన్నపల్లి వెళ్తే కామారెడ్డి పక్కనే ఉన్న ఇసన్నపల్లి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళటం చాలా దగ్గర వాహనాలు సొంత వాహనాల్లో వెళ్ళటం శ్రేయస్కరం ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి కాకపోతే దేవాలయం కొద్దిగా లోపలికి ఉంటుంది అడవి మధ్యలో ఉంటుంది అద్భుతమైన దేవస్థానం తప్పకుండా చూడాలండి ఈ దేవస్థానాన్ని ఎందుకంటే ఇక్కడ శివుడు ఎప్పుడు శివలింగాకారం ఎప్పుడు నీళ్లలో ఉంటుంది చూడటానికి చాలా చిన్న దేవాలయం చాలా అత్యద్భుత మహిమగల దేవాలయం శివరాత్రి రోజు సుమారు ఐదు లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారు ఇక్కడ మంగళ గౌరీ సమేత బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ దేవాలయం అంటారు బుగ్గ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్వామివారి చుట్టూ మరి నీళ్లు ఎప్పుడు ఉంటాయనమాట అంటే ఆ నీటిలో నుంచి బుడగలు వస్తుంటాయి బొగ్గలు అంటే బుడగలు వస్తుంటాయి అంటే కింద గాలి ఉన్నట్టు నీళ్లు వస్తుంటాయి వెనక వైపు కూడా చిన్న ఒక వాగులాగా ఒక నీరు కనిపిస్తూ ఉంటుందండి అద్భుతంగా ఒక బొగ్గ వెనక కూడా ఒక నీరు కూడా ఉంటుంది ఆ నీరుతోనే అన్ని అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు అద్భుతమైన దేవస్థానం పక్కనే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ఠించ పన్నెండు శివలింగాలు చక్కగా వాటికి కూడా మనం స్వయంగా పొద్దునపోటు వెళ్తే చక్కగా వాటికి మనం నీరు తీసుకొని అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నారండి నిత్య అన్నదానం చేస్తున్నారు ఇక్కడ కొద్దిగా లోపలగా ఉండటం వల్ల మరి తెలంగాణ అటు కామారెడ్డి వెళ్ళినప్పుడు ఈ బుగ్గ రామలింగేశ్వర దేవస్థానం తప్పకుండా దర్శించండి ముఖ్యంగా ఈ దేవస్థానం ఎందుకు వెళ్ళాలయ్యా అంటే గనక ఇక్కడ చంద్రగ్రహ దోషం ఉన్నవాళ్ళు వెళ్ళటం చాలా మంచిదండి వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళటం చాలా మంచిది అలానే వృషభ రాశి వాళ్ళు వెళ్ళటం మంచిది ముఖ్యంగా ఎందుకంటే చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు స్థితిలో ఉంటాడు వృషభ రాశి వాళ్ళు మరీ ము ముఖ్యంగా చంద్ర నక్షత్రాల వాళ్ళు రోహిణి అస్త ఈ నక్షత్రాల వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం దర్శించటం చాలా చాలా మంచిది ఎందుకంటే చంద్రుడు అంటే సింహలగ్నం వాళ్ళు కూడా ముఖ్యంగా దర్శించాలి ఎందుకంటే చంద్రుడు వ్యయంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయం దర్శించాలి వాళ్ళ మానసిక స్థితి బాగుంటుంది మానసికంగా శాంతి కలుగుతుంది ముఖ్యంగా చంద్ర మహర్దశ చంద్ర అంతర్దశ జరుగుతున్న వాళ్ళు కూడా ఈ దేవాలయం దర్శిస్తే మంచిది ఎవరి జాతక చక్రాల్లో అయినా సరే వృచ్చిక రాశిలో చంద్రుడు ఉంటే మాత్రం వృచ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా దర్శించండి ఈ దేవాలయం చక్కటి భూతిని ప్రసాదిస్తుంది చాలా వాతావరణం ప్రశాంతమైన వాతావరణం అక్కడ టెలిఫోన్ సిగ్నల్ కూడా అందదు కాబట్టి మనం చాలా ప్రశాంతంగా ఉంటాం ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఆ దేవాలయం దాటి ఊళ్ళోకి వస్తే తప్ప సిగ్నల్ అందదు కాబట్టి చాలా చక్కటి దేవాలయం చాలా బాగుంటుంది అక్కడ పూజారులు కూడా చాలా చక్కగా మనకి సహకారంగా చేసి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అక్కడ అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ ఉండటానికి వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారండి అక్కడ చక్కటి వసతు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే నిత్య ఉంది కాబట్టి మనం ఎవరైనా సరే నిశ్చింతగా వెళ్ళి ఆ బొంగరామలింగేశ్వర స్వామి దేవస్థానం సందర్శించుకోవచ్చు సందర్శించుకొని తప్పకుండా రండి అని ఆశిస్తున్నాను మరి బుగ్గరామలింగేశ్వర దేవస్థానం చాలా పురాతనమైనదిగా చెబుతూ ఉంటారు ఎంత పురాతనమైన దేవస్థానం అంటే శ్రీరామ ప్రతిష్టగా చెబుతుంటారు అందుకనే రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనే పేరు వచ్చింది అంతేకాకుండా ఇక్కడ నీటిలో ఉండటం వల్ల బుగ్గ రామలింగేశ్వర దేవస్థానం మరి స్వామివారి వెనక వైపు ఉన్న వాగులో నుంచే నీటి అవసరాలన్నీ తీసుకుంటూ ఉంటారు ఈ దేవస్థానం అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు కూడా చేస్తున్నారు మరి త్వరలోనే ఈ దేవాలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నాను మరి ఇక్కడ పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి రుద్రహోమాలు మరి రుద్రాభిషేకాలు మరి సోమవారం రోజున చాలా చక్కగా రుద్రాభిషేకం అద్భుతంగా నిర్వహిస్తుంటారు పూజారులు మరి మీరు వెళ్ళినప్పుడు అక్కడ తప్పకుండా అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనండి చంద్రగ్రహ అనుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనశ్శాంతి లేని వాళ్ళు మానసికంగా వాళ్ళు మానసికంగా ఏదో ఒకటైతే బాధపడుతున్న వాళ్ళు స్త్రీలు ఈ దేవాలయం గనక దర్శిస్తే మరి చాలా చక్కటి అనుగ్రహం లభిస్తుంది మరి మహాశివరాత్రి రోజు వెళ్ళటం అనేది అధికంగా భక్తులు ఉండటం వల్ల వెళ్ళటం కుదరదు కాబట్టి విడి రోజుల్లో మనం గనక ఒక సోమవారం రోజు వెళ్తే చాలా చక్కగా ఆదివారం పూట కానీ వెళ్తే ఈ దేవాలయం అద్భుతంగా దర్శించుకొని రావచ్చు మీరు కూడా తప్పకుండా వెళ్ళి వస్తారని ఆశిస్తూ స్వస్తి